అవును, ఓ రెండు మూడేళ్ళు పంటలేం పండేయకుంటే ఏమైతుంది? రైతులు ఆగమైతారా? మరి ఇప్పుడు పండించి బాగుపడుతుండ్రా? వాళ్ళకు తప్ప మనకేం కాదా? ఏడ వ్యవసాయం చేయకున్నా మనకు మూడు పూటల బువ్వ దొరుకుతుందా? వండి పెడతానికి హోటల్కు సుత బియ్యం సరుకు సౌదాలు రావాలి కదా. మంచిగా టయానికి తింటున్నాం కానీ అవి పండించట కష్టాలు చూడుర్రి మరి ఎట్లున్నాయో. వరదకు వడ్లరాసులు కొట్టుకుపోతుంటే, కాల్వలల్లో రైతు కష్టం బారుతుంటే, ఆన నీళ్ళల్లో రైతు కన్నీళ్లు కలిసిపోతున్నాయి. అయ్యో అని పట్టించుకున్న నాదులు లేడు మరి. ఎన్ని నెలలు ఎండబోయాలే, ఎన్ని మట్ల నానాలే అని రోడ్డు మీదకి వచ్చి కూకున్నాడు రైతు. ట్రాఫిక్ జామ్ చేస్తున్నారని పోలీసుల రూబాబు. సార్, రైతు లారీలు వస్తలేవని, మిల్లులా దించుకుంటలేరని, మాచర్ రాలేదని, తాలెక్కువ ఉందని, బార్దాన్ అందలేదని వంకలు పెట్టి చక్కదనాల వడ్లను వరదల పాలు చేస్తున్నారు పుణ్యాత్ములు. నెల రెండు నెలలు అయితే ఇంత వరకు కాంటలు అయినాయి లేవు, వడ్లు తీసుకపోయింది లేదు, ఏది లేదు. రోజుకొక లారీ సుధా వస్తలేదు సార్, కనీసం రోజుకు ఒక మూడు పోయినా గానీ రెండు పోయినా గానీ కొద్దిగా మామూలుగా ఉండు కానీ. బత్తాలు నింపి కుట్టేసి కాంట అయినా కూడా ఖాళీ లేదు సార్. వ్యవసాయం చేసే వాళ్ళు బజ్జీలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది వ్యవస్థ. సుక్క తెగిపడ్డట్టు లారీలు వచ్చి లోడ్ అయినా మిల్లు కాడ కట్టింగ్లు కోతలు. మాకు ఒక లారీలో 500 బస్తాలు పంపుతుంది, 480 బస్తాలకే మాకు చిట్టి రాసిస్తాను. 20 బస్తాలు ఏమైతేనే మాకు తెలియదు. ఆనలకు తీరలై రైతులంతా నెత్తికి చేతులు పెడితే తెలంగాణ బర్త్డే సంబరాలు గొప్పగా చేయాలనే బిజీలు ఉంది సర్కారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి సారు, జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, ఆఫీసర్లు అందరూ పండుగ పని మీదనే ఉన్నారు. శనివారం నాడు రైతు పండుగ కూడా చేస్తారు. అటుల్లో ఆఫీసులను పంచనాలనో కాకుండా జరిగి వడ్ల కుప్పల కాడికి వచ్చి ఏపాటి సంబరాలు చేస్తారో చేయలేదు సార్లు. రైతులు మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు.